రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని మొదటి నామినేషన్ దాఖలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెకె మహేందర్ రెడ్డి మహిళలతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పావల వడ్డీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. అదే మాదిరిగా వాళ్ళకు అండగా ఉండడానికి అభయస్థాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే అధికారంలో భాగస్వామ్యం కాదు కదా, ఆఖరికి వాళ్ళను ఒక వంటింటి పక్షులుగా చేసి వాళ్ళు మళ్లీ వేరే వాళ్ళపైన డిపెండెంట్ గా ఉంచాలన్న ఒక దురుద్దేశం కొద్దీ, ఒక దుర్మార్గమైన ఆలోచనతో కొద్దీ ఇవాళ పావల వడ్డీని కూడా ప్రభుత్వం కాకుండా మహిళలే కట్టే విధంగా చేసింది. అంతేకాకుండా అభయస్థాన్ని కూడా తీసేసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇవాళ నేను ఈ నామినేషన్ సెట్ ను మహిళలకు ఈ లోకానికి తెరవడం కొరకే ఇవాళ మా సోదరి మనను తీసుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ ఇచ్చిన లిస్టులలో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ లిస్ట్ లో చూసినట్టయితే ఎంతమంది మహిళలు ఉన్నారో కూడా తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ లిస్ట్ లో తీసుకున్నట్టయితే ప్రకటించిన 65 మంది అభ్యర్థులలో 10 మంది మహిళలకు స్థానం ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వంలో గతంలో అనేక మంది మహిళలకు మంత్రులుగా ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా లేరు. కేవలం ఇవ్వంటే అంటే ఆయన కూతురు కవిత గారికే తప్ప ఇక స్థానం ఎవరు కూడా దక్కిన పాపాన పోలేదు. ఒక డిప్యూటీ స్పీకర్ పదవి తప్ప ఎవరు కూడా పదవి ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన పదవి 4 సంవత్సరాల 2 నెలల కాలంలో మహిళా మంత్రులు లేరు. ఇవాళ చూసుకున్నట్టయితే అధికారుల్లో కూడా అక్కడక్కడ ఒకరు ఇద్దరు తప్ప ఇలా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో వేరే మహిళలు కూడా లేరు ఇవాళ. అందుకే ఈ మహిళాలోకం అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం పైన నిరసనతో ఉంది. ఈ మహిళాలోకం తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఏదైనా చేయగలుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి చూపించడానికి ఇవాళ మేము మహిళా మనులతోని మా సోదరి మనుల యొక్క ఆశీస్సులతోని ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా